రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 14వ సీజన్ ఐపీఎల్ కోసం కొంతమంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. అయితే త్వరలో జరగబోయే మినీ వేలంలో బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. బెంగళూరు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో క్రిస్ మోరిస్ కూడా ఒకడు. 2018లో జరిగిన వేలంలో క్రిస్ మోరిస్ ను బెంగళూరు జట్టు 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అతన్ని రిలీజ్ చేసి మళ్లీ వేలంలో తక్కువ ధరకు కొనుగోలు చేయాలన్నది బెంగళూరు జట్టు యోచన. రాబోయే మినీ వేలంలో బెంగళూరు జట్టు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆటగాళ్లలో గ్లెన్ మాక్స్వెల్ కూడా ఉన్నాడు. ఇటీవల యుఏఈలో జరిగిన ఐపీఎల్లో మాక్స్వెల్ తన స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోయాడు. మొత్తం 13 మ్యాచ్లు ఆడి కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. ఈ కారణం చేతనే పంజాబ్ జట్టు అతన్ని రిలీజ్ చేసింది. కానీ మాక్స్వెల్ ఆసీస్ గడ్డపై చెలరేగి ఆడాడు. వీలైతే మాక్స్వెల్ ని తక్కువ ధరకే కొనుగోలు చేయాలని బెంగళూరు జట్టు భావిస్తోంది. మొన్న జరిగిన ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన స్మిత్ ని రాజస్థాన్ జట్టు రిలీజ్ చేసింది. స్మిత్ ధర కాస్త ఎక్కువ కావడంతో రాజస్థాన్ జట్టు అతన్ని వదులుకుంది. ఓ మోస్తరు ధరకైనా అతన్ని కొనుగోలు చేయాలని బెంగళూరు యోచిస్తోంది. అదే జరిగితే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, స్టీవ్ స్మిత్ల త్రయాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. త్వరలో జరగబోయే మినీ యాక్షన్లో ఈ ముగ్గురిలో బెంగళూరు జట్టు ఎవరిని దక్కించుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో వాళ్ల పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.